హలో వెల్కమ్ టు రుషి మల్టీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఓవెన్ లేకున్నా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత తొక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు మైదా తీసుకుందాము అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కాంచి చల్లార్చిన పాలు తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈ పాలు వేసుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా వస్తుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మొత్తం కలిసేలాగా చేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు కప్పుతో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకున్నా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ చపాతి పిండిలాగా బాగా మెత్తగా ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక ప్యానెల్ పెట్టుకొని వేడైన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ సన్నగైనా కట్ చేసుకోవచ్చు లేకుంటే మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు మరి మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు ఇలా మొత్తం బాగా కదుపుకుంటూ లైట్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగేంత వరకు అటు ఇటు కదుపుతూ ఉండాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు కదుపుతూ వేపుకోవాలన్నమాట ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకొని వేయాలి అలాగే పావు టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి అంతవరకు అటు ఇటు కదుపుతూనే ఉండాలి లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద ప్యానల్కు అతుక్కుపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మొత్తం పట్టేలాగా మొత్తం బాగా కదిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ ఆనియన్స్లో కొద్దిగా గ్రేవీ వచ్చేదానికోసం ఈ వాటర్ వేసుకుంటాము అలానే మరీ ఎక్కువ పలుచుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిని చపాతీలా చేసుకొని పైన మొత్తం బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండి ఉంటుంది కదా కలుపుకున్న ఉండేది ఆ పిండి తీసు పిండి తీసుకొని ఇలా మొత్తం వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల మనం చపాతీని ఇలా రోల్ చేసినప్పుడు మొత్తం పొరలు పొరలుగా వస్తుంది ఇలా టూ సైడ్స్ ఇలా లోపలికి పెట్టండి ఇప్పుడు మొత్తం ఇలా పైకి వేసేయండి అంటే త్రీ స్టెప్స్ వచ్చింది ఇలా చేసిన తర్వాత చపాతి మొత్తం ఇలా పొడవుగా పలుచుగా చేసుకోవాలి ఇలా పలుచుగా అవ్వాలి మనం బటర్ వేసి మడచడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది ఎగ్ పఫ్ అనేది ఇలా చపాతి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఫోర్ పార్ట్స్ వరకు కట్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ తీసుకొని మళ్ళీ ఇలా చపాతిలా చేసుకోవాలి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి తిక్కుకుంటే పొరలు పొరలుగా అనేది తక్కువ వస్తుందనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను హాఫ్ కట్ చేసి హాఫ్ ఎగ్ను మాత్రమే ఇలా గ్రేవీలో పెట్టుకోవాలి ఇలా ఎగ్ పెట్టుకున్న తర్వాత మన చపాతిని టూ సైడ్స్ ఇలా హోల్డ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఫోర్ సైడ్స్ కూడా ఇలా లోపలికి పెట్టేయచ్చు ఇలాగే ఒక్కొక్కటిగా పఫ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దీనికి మొత్తం బటర్ కానీ లేకుంటే నెయ్యి కానీ బాగా స్ప్రెడ్ చేయాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పఫ్ ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత పైన మొత్తం పాలు ఇలా వేయాలి ఇలా వేస్తే పఫ్కు కలర్ అనేది బాగా వస్తుందనమాట మనం తీసుకునే బౌలు స్టీల్ ఉండకూడదు స్టీల్ అయితే కింద పఫ్ మొత్తం ఎక్కువగా మాడిపోతుంది ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ ట్రేని లోపల పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ పఫ్ అనేది లైట్గా ఫ్రై అయి ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన ఎగ్ పఫ్ను ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయింది కదా దీన్ని ఇంకో సైడ్కు చేంజ్ చేద్దాము ఇలా చేసుకోవాలన్నమాట అప్పుడే ఎగ్ పఫ్ అనేది టూ సైడ్స్ కూడా బేక్ అవుతుంది ఇలా చేంజ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పఫ్ అనేది అలాగే ఓవెన్ లేకపోయినా పొరల్ పొరలుగా వస్తుంది ఎగ్ పఫ్ తప్పకుండా ట్రై చేసి చూడండి మా వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్